తప్పనిచేశారు వేణు శిరా కొత్త కొత్త కథలు హాయ్ గైస్, ఇవాళ మనం టూ ఈవెంట్స్ కలిపి సెలబ్రేట్ చేసుకోబోతున్నాం. ఒకటి పింక్ శ్రద్ధాంజలి అండ్ ఇంకోటి వకీల్ సాబ్ సక్సెస్ మీట్. గట్టి మాడితే పింక్ని డిస్కషన్ ఇన్వాల్వ్ చేసిన పనే లేదు, ఎందుకంటే ఇట్ ఈజ్ అన్ ఆల్ టుగెదర్ వేరే ఫిల్మ్ సార్ అండ్ మ్యాసివ్ బ్లాక్ బస్టర్. సినిమా ఓపెనింగ్ ఓపెనింగ్ ఒక బ్యాంక్తో స్టార్ట్ అవుద్ది గైస్, ఎక్స్ప్లోజివ్ స్టఫ్ మగువా మగువాతో ఓపెన్ అవుద్ది. ఇంత ఇన్స్పిరేషనల్ హైప్ ఎక్కించేసే సాంగ్లో ఈ ఆడబిడ్డలు మన దేశాన్ని మన మానవాళిని గర్వపరిచే పనులు చేస్తుంటారు, లైక్ పిలో ఫైట్స్ స్లో మోషన్లో దడ 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 దూడెగురుతుంటే కొట్టుకుంటుంటారు గైస్. కేక్ కట్ చేసా కేక్ మొహానికి రాసుకున్నా మొహాలను రుద్దుకుంటారు గైస్, గుడిలో పరిగెడతారు గైస్ స్లో మోషన్లో నవ్వుతూ. ఎనీహూ, సినిమా చైన్ ఫిల్మ్స్ మీకు ఎలాగో తెలుసు గైస్, ఆల్మోస్ట్ చిన్న చిన్న చేంజెస్ అదే జరుగుతుంది. అండ్ సినిమా స్టార్ట్ అయిన ఒక 20-25 మినిట్స్ తర్వాత పవన్ కళ్యాణ్ ఆపన్ 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 స్టాప్, ప్రతి ఫంక్షన్ లో పవర్ స్టార్ ఏడు మీకు కావాలా, ఏడు మీకు మీకంత ప్రేమ మాకుండదా, మా సొంత తమ్ముడు మీకంత ఉంటే వెళ్ళి పిలవండి, వీడియోకి లైక్ చేయమని చెప్పండి, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. సో ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ఒక లాయర్ క్యారెక్టర్ చేశాడని చెప్పడం కన్నా లాయర్ క్యారెక్టర్ కూడా చేశారని చెప్పొచ్చు. ఈయన సమాజంలో జరిగే అన్యాయాన్ని ప్రశ్నించే ఒక సంఘ సంస్కర్త, ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకునే ఒక నాయకుడు, బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి, ఎంతమంది గుండెలు తడపడానికి వచ్చే ఒక చిన్న వర్షపు చినుకు. బేసికలీ పవన్ కళ్యాణ్ బట్ ఈజ్ ఆల్సో లాయర్. సి ఆబ్వియస్లీ రిలీజ్ ముందే సత్యమేవ జయతే సాంగ్ విన్నాం అండ్ ఆ సోషల్ సర్వీస్ యాంగిల్ని సినిమాలో వాడతారని తెలుసు, కానీ అది నేను లిటల్గా ఒక మాంటాజ్లో వెళ్ళిపోతానుకున్నాను. బట్ ఇట్ ఈస్ అ ఫుల్ ఫ్లెజ్ ట్రాక్ ఇన్ ద ఫిల్మ్. ఆయన పేదలకి, కార్మికులకి, బడుగు బలహీన వర్గాలకి, మత్స్యకారులకి, రైతులకి, శృతి హాసన్కి అందరికీ సమాంతరంగా న్యాయం చేస్తూ ఉంటాడు. అండ్ ఈ సీక్వెన్స్ అంతా ఎంత తటకరంగా ప్లాన్ చేస్తారంటే, అక్కడ నివేత జైల్లో ఉండి అంజలి పాపం బెయిల్ కోసం వచ్చినప్పుడు ఆ ఇష్యూని పక్కన పెట్టేసి ఆ మొక్కలకు నీళ్లు కొట్టాయన పవన్ కళ్యాణ్ గురించి ఎలివేషన్. సార్ సార్, మా ఫ్రెండ్ నివేత జైల్లో ఉంది సార్, వకీల్ సాబ్ గారు. ఏం మాట్లాడుతున్నావమ్మా, ఆయన నీలాంటి నాలాంటి సామాన్యులు బడుగు బలహీన వర్గాల కోసం తన బ్రతుకునే పనంగా పెట్టిన దేవుడమ్మా, మన నాయకుడమ్మా. ఇప్పుడు అది ఫ్లాష్ బ్యాక్, మీకు 20 నిమిషాల పాటు చెప్తానమ్మా. సమాజ సేవలో ఇలా మునిగిపోయిన మా వకీల్ సాబ్ గారికి ఒక లవ్ స్టోరీ కూడా ఉందమ్మా. ఏంటి ఇంకా కదవలేదా? నేను వెళ్ళి ఒక లాయర్ వెతుకుంటాను. హియర్ మీ అవుట్ ఓకే, డోంట్ గెట్ మీ రాంగ్, నేను సత్యమేవ జయతే సాంగ్ విన్నప్పుడు ఐ యాక్చువల్లీ థాట్ ఇట్ వాస్ అ డామ్ కూల్ ఐడియా, పవన్ కళ్యాణ్ రియల్ లైఫ్ పర్సనాలిటీని స్టోరీలో ఇంటిగ్రేట్ చేసి దాని ద్వారా క్యారెక్టర్లో న్యాచురల్ హైస్ పట్టరావడం. బట్ ఇట్స్ జస్ట్ సో అన్ఫేర్ దట్ ఆ సోషల్ సర్వీస్ యాంగిల్ బికమ్స్ ద ప్రైమరీ ప్లాట్ ఆఫ్ ద ఫిల్మ్ అండ్ ఈ అమ్మాయిల స్టోరీ ఏమైతే ఉందో దట్ బికమ్స్ లైక్ అ సెకండరీ సబ్ప్లాట్ ఫస్ట్ హాఫ్ మొత్తం. అయితే లిటరలీ సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన తర్వాత కోర్ట్ రూమ్ సీన్స్లో వచ్చినప్పుడు ఇదొకటి ఉంది కదా. సో సెకండ్ హాఫ్ స్టార్ట్ అయ్యింది అండ్ థ్యాంక్ఫుల్లీ థింగ్స్ డూ గెట్ ఎ లిటిల్ బెటర్ బికాజ్ ప్లాట్ స్టార్ట్ అయ్యేది సెకండ్ హాఫ్లో కాబట్టి సమ్ మూమెంట్స్ వర్క్ రియల్లీ వెల్ అండ్ పవన్ కళ్యాణ్ న్యాచురల్ తన పర్సనాలిటీ వల్ల వచ్చే హ్యూమర్ కూడా బాగా ల్యాండ్ అయ్యింది. బట్ నాకు సినిమాతో ఓవరాల్గా నాకు అనిపించిన ఇష్యూ ఏంటంటే వాజ్ విత్ ద మెసేజింగ్ ఆఫ్ ద ఫిల్మ్. పింక్ సినిమా తీసుకుంటే ద మెసేజ్ వాజ్ నో మీన్స్ నో అండ్ మార్పు అబ్బాయిలో రావాలి. మనకు కూడా పాయింట్ ఉంది బట్ ఏమో మరి మన వాళ్ళు అది సరిపోదు అనుకున్నారేమో, మరి ఇంకో మెట్టు ఎక్కారు. తాప్సీ ఆ సిచ్యుయేషన్లో తన్ని తాను కాపాడుకోవడానికి వాడిని బాటిల్తో కొట్టేది. ఈ సినిమాలో ఒక వీరోచితమైన ఒక చాలా ఎంపవరింగ్ వేలో చూపించారు, విచ్ ఐ జస్ట్ ఫీల్ బికాస్ నాకుండే ఫీమేల్ ఫ్రెండ్స్లో ఐ నో వాళ్ళు ఇలాంటి సిచ్యుయేషన్కి ఎప్పుడు ఎంత ప్రిపేర్డ్గా ఉంటారో. బ్యాగ్లో ఒక పెప్పర్ స్ప్రే పెట్టుకోవడం, ఫోన్లో ఎమర్జెన్సీ కాంటాక్ట్ చేయడం, స్పీడ్ డయల్ పెట్టుకోవడం, దే ఆల్వేస్ హ్యావ్ దేర్ గార్డ్స్ అప్. ఇలాంటి ఇన్సిడెంట్స్ ఎందుకు జరుగుతాయంటే వాళ్ళు వాళ్ళని డిఫెండ్ చేసుకోకో చేసుకోలేకో కాదు,
చేసుకునే పొజిషన్లో ఉండరు కాబట్టి. అండ్ ద ఫిల్మ్ ఈవెన్ ఎక్నాలజెస్ దిస్. పవన్ కళ్యాణ్ ఒక సిచ్యువేషన్లో 6 ఏళ్ల పాపల నుంచి 60 ఏళ్ల ముసలోళ్ళ దాకా రేపులు అందరి మీద జరుగుతూ ఉంటాయి. సో తప్పు అనేది మన మెంటాలిటీలో ఉంది, మార్పు అనేది మనలో రావాలని పవన్ కళ్యాణ్ చెప్తాడు. గ్రేట్. కానీ వెనక్కి వెళ్ళి మళ్ళీ ఆడవాళ్ళు మీరు కాళికాదేవులు, ఆడవాళ్ళు మీరు పులులు, ఆడబిడ్డలు వాటి తొడల మధ్యలో తానండి అనే ఈ నేరేటివ్ ఏదైతే ఉందో, దీనివల్ల ప్రాబ్లం ఏంటంటే మనం ఆ రెస్పాన్సిబిలిటీని యాక్చువల్లీ ఐ ఫీల్ వెరీ ఐరానిక్ దట్ నేను ఈ ఇష్యూ మీద ఉపన్యాసాలు ఇస్తున్నా ఇలా అని. సో ఫర్ రిప్రజెంటేషన్ పర్పసెస్ నేను నా ఫ్రెండ్స్ని కొంతమంది పిలిచాను. హో బీన్ వెరీ కైండ్, అడగగానే వాళ్ళు జాయిన్ అవుతున్నారు ఈ డిస్కషన్లో. సో ఐ విల్ pass on the mic. I think it's important for women to be to believe in themselves and say that if they don't want this to happen, it will not happen. And if they are ever in a situation like that, they should make sure that the man suffers right there and then. Like either kick him between his legs. Sure, and but to be able I don't to think say, everyone's constructed with that sort of DNA, unfortunately. Yeah, I completely agree with you. I mean, unfortunately, there are women who are not constructed like that. They feel cornered. But exactly. So those are the women that we need to talk to and tell them that, yeah, you guys need to change. But then that's again about talking about like what women need to change rather than the other way. But Anushka. That is it. That is it with my video on Wakil Saab, my thoughts on it. And before I end this video, I just want to say nanu anti garla jama katte gande, we have all grown up watching Pawan Kalyan's films and we know what a cultural influence he was. Tana prati cinema lo oka iconic introduction song, society lo unna evils and question chestu, government ni question chestu, youth ni inspire chestu. It used to be such a pop culture phenomenon. Ippudu it just feels very sad and unfortunate that social consciousness aa edaithe undo, that is becoming a main narrative in the film, overshadowing everything else, and it just feels like propaganda. No, cinema dwara propaganda ne cheyal anukunte choose those kind of films where it fit in. Oka yuva lant cinema no, oka leader lant cinema no, but ilant cinema jara DJ pass ani betava. Who even cares, man?